ఎండియుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ప్రకాశం జిల్లా మార్కాపురం స్థానిక ఆర్డీఓ శేషరెడ్డికి ఎండియులు వినతిపత్రం సమర్పించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరుస్తున్న ఇంటింటికి రేషన్ పంపిణీలో కొన్ని సమస్యలు తలెత్తడంతో తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మేము కేవలం వాహనమునకు డ్రైవర్ గా మాత్రమే పని చేయగలమని ఇంటింటికి రేషన్ పంపిణీ చేసే వాహనంలో రేషన్ బస్తాలు లోడింగ్ చేయడానికి ప్రభుత్వం ఇస్తున్న 3000 రూపాయలకు ఎవరు కూడా ముందుకు రావడం లేదని అలాగే రైస్ పంపిణీ ఫింగర్ ప్రింట్స్ తీసుకోవడం డబ్బులు జాగ్రత్తగా ఉంచడం ఇటువంటి వాటి వల్ల మాకు పని భారం ఎక్కువ అయినందువల్ల మేము ఒక్కరమే అన్ని పనులు చేసుకోలేక ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. అందువల్ల ప్రభుత్వం మా సమస్యలను పరిష్కరించి న్యాయం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డి శ్రీనివాస్ రెడ్డి ముత్తుజావలి శ్రీనివాసులు రంగయ్య రాజు సుభాన్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి సార్, టెక్నికల్ ఇష్యూస్ అయితే కాదు సార్. కేవలం వాళ్ళు ఏంటంటే మేము బరువు మోయలేము, మేము ఆ వర్క్ చేయలేము, మేము కేవలం డ్రైవింగ్ అయితే చేయగలమన్న దాని మీద అయితే వచ్చారు కదా సార్. ఈ పాస్ మిషన్ సర్వర్ లేదని మార్కాపురం మున్సిపాలిటీ ఎండియు ఆపరేటర్స్ ఎం శ్రీనివాస నాయక్ ఇంటింటికి రేషన్ పథకము ప్రవేశపెట్టిన తర్వాత 1వ తారీఖు పునః ప్రారంభమైంది. ప్రారంభమైనప్పటి నుంచి ఒక సహాయకుడికి ఎండియు ఆపరేటర్కి సహాయకుడిని ఇచ్చారు. ఆ సహాయకుడితోటి వర్క్ చేసుకోమని చెప్పారు. సహాయకుడికి 3000 ఇస్తున్నారు. 3000 ఇస్తున్నప్పుడు సహాయకుడు రావడానికి కష్టంగా ఉంది. 500 రూపాయలు 700 రూపాయలు అడుగుతున్నారు ఒక సహాయకుడు ఒక రోజుకు వచ్చేసి. ఆ రోజు కూడా ఫస్ట్ రోజు పెట్టుకోవడం జరిగింది. ఫస్ట్ పెట్టుకున్న తర్వాత మధ్యాహ్నం దాకా మాకు చేత కాదు, మేము ఇంటికి వెళ్ళిపోతాము, మీ ఇచ్చే కూలి మాకు వద్దని చెప్పి ఇంటికి వెళ్ళిపోతున్నారు. మేము చెప్పి షాప్ నుంచి బస్తాలు లోడ్ చేసుకొని ముందు ఇంటింటికి రేషన్కి తీయడానికి వెళ్ళినప్పుడు ఇంటింటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ముందు బండి తోలుకొని మళ్ళీ వెనక్కి వచ్చి మళ్ళీ కాటాలు వేసుకొని మళ్ళీ వాళ్ళకి పైకం తీసుకొని ముందుకెళ్ళడానికి కొంచెం కష్టంగా ఉంది. మా వల్ల ఇది అవ్వదు, మాకు ఓన్లీ డ్రైవింగ్ అని చెప్పారు. డ్రైవింగ్ మాత్రమే చేయగలము, ఇంక ఎటువంటిది చేయాలన్నా కూడా మా వల్ల అవ్వదు.